నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది సానుకూలమైన వాతావరణంలో చేతులు అందుబాటులో ఉన్న పనులు చేసుకోగలుగుతారు సంతాన పురోగమనం బాగుంది ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది ఒకరి సంపాదన పెరుగుతుంది కొంత మానసికమైనటువంటి ఉత్సాహం ఉల్లాసం కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో చెప్పుదైన స్థాయిలో ఒడిదుడుకులు ఏమీ ఉండవు సాధారణంగా చక్కగా నిత్యం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకొని పోగలుగుతారు ఆర్థిక మాంద్యం వల్ల కొంత ఇబ్బంది పడతారు కొనుగోలు చేయాలనుకున్న వాటిని కొనుగోలు చేయలేరు అమ్మాలనుకున్న వాటిని అమ్మలేరు కొంత సంఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో శుభకార్యాలు చేయడానికి అవసరమైనటువంటి ధనం మన దగ్గర ఉన్నదా లేదా అనేటువంటి ఒక సంకోచం ఏర్పడుతుంది ఆ విషయంలో ఏమాత్రం భయపడతది దూర ప్రాంతంలో ఉన్నటువంటి రక్తబంధువులు స్నేహితులు మిత్రులు అందరూ కూడా అండగా ఉంటారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ కార్యక్రమాన్ని మేము సక్రమంగా నడిపిస్తాం అవసరం ఆర్థిక సహాయం చేస్తామని వాళ్ళు భరోసా ఇవ్వడం జరుగుతుంది మంచి సంబంధం కుదురుతుంది మానసికమైన సంతోషం కలుగుతుంది అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని చెప్పని కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఐటి ఎంబీబీఎస్ సెంట్రస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఫలితాలు రాబోయే రోజుల్లో మీకే అనుకూలంగా ఉన్నాయి చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధించగలుగుతారు కుటుంబ ప్రతిష్ట నిలబెట్టుకోగలుగుతారు మీరు అనుకున్న జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు మాత్రం సందేహం లేదు మానసికమైనటువంటి ఉత్సాహం కలిగి ఉండండి ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో మాత్రం మీరు ఆలోచించద్దు ఎందుకంటే మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను చెడు ఫలితాలు అనేవి జరగవు అవి ఏదో వెనక అయిపోయినాయి అయిపోయినాయి ఇక భవిష్యత్తులో అయితే లేవు కాకపోతే మనం మధ్య మధ్యలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఓ శాస్త్రవేత్తగా నేను సలహా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎంతవరకు శాస్త్ర నిబంధనలు పరిమితం అవుతాయో ఆ పరిమితులకు లోబడి నేను సలహా చెప్పగలుగుతాను ఈ మకర రాశి వారికి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి ఏలినాడు శని రాబోతోంది ఏలినాడు శని రాబోతుంది కనుక ఈ నలుపు తోటి శనికి దీపారాధన చేయటం దసరథ కొత్త చదువుకోవటం ఎనిమిది శనివారాల శని దీపారాధన చేయటం ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయటం అఘోర పాశ్వదహోమం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు కూడా నా పూజల్లో అష్టమూలిగా గుగ్గిలాన్ని అదేవిధంగా ఆరావళి కుంకుమని ఉపయోగించడం చెప్పదగిన సూచన అదేవిధంగా పవిత్రమైనటువంటి సుమంగళి పసుపులు వాడటం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయనే విషయాన్ని కూడా మీరు గ్రహించండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు రావడానికి శక్తివంచం లేకుండా కృషి చేయండి మీ కృషి ఫలించే విధంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి